ఇంట్లో ధనం ఖర్చవుతూ ఉంటే ఆ ఇంట్లో ధనం అస్సలు నిలవదు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు పెరుగుతాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం నీళ్లు, పాలు, బియ్యం లక్ష్మీప్రదమని భావిస్తారు. ఇవి కనుక ఇంట్లో నిండుగా ఉంటే ధనం ఉంటుంది. అయితే ఇంట్లో నీరు ఎక్కడ నిండుగా ఉంటే ఆ ఇంట్లో ధనం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తాగే గ్లాసులో మనం ఎప్పుడైనా సరే గ్లాసులో నీటిని తాగేటప్పుడు గ్లాసులో మొత్తం నీరు తాగకుండా ఎప్పుడు కూడా కొంచెం నీటిని ఉంచాలి. దీనివల్ల ఆ ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది. దేవుడి గదిలో ఎప్పుడు కూడా ఒక చిన్న గ్లాసులో నీళ్లు ఉండాలి. అంతేకాకుండా ఆ నీళ్లు ఎప్పుడు కూడా రోజు మారుస్తూ ఉండాలి. వంటింట్లో కనుక ఎప్పుడు ఒక బిందె నీళ్లు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. బాత్రూంలో ఎప్పుడు నీరు ఉండాలి. అంతేకాని ఖాళీ బకెట్లు, బిందెలు ఉండరాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.